ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి దేశం అంతా జగనే ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటుందని అన్నారు ఆయన సన్మాన సభలో మాట్లాడారు రఘురామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మన జిల్లా అధికారులు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి సిపి గారికి అందరికి కూడా నా నమస్కారాలు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా మాకు ఓటు వేశారా ఓటు వేయలేదా అని చూడకుండా పెద్ద మనసుతో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా వివక్ష రహితంగా పేద ప్రజలకు అందుతున్నాయి అంటే దానికి కారణం ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాల్ని భుజాన్ని వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కారణం మన జగన్ అన్న కమిట్మెంట్ పేద ప్రజల పట్ల పేద ప్రజల పట్ల మన జగనన్నకి ఉన్న కమిట్మెంట్ పేద ప్రజలకి చిత్తశుద్ధితో ఏదో చేయాలి అని తపించే గుణం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనందరి వెనకాల ఒక అండగా కొండగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని అవినీతి రహితంగా వివక్ష రహితంగా నిర్వహించగలుగుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు దేశమంతా అంతా చూస్తూ ఉంది దేశంలో తలపడిన రాజకీయ నాయకులందరూ కూడా చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన ఏమిటి ఎందుకు అన్ని ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజానెత్తుకుంటున్నారు ప్రజలందరిని కూడా దానికి కారణం గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశలో ఈరోజు గ్రామాలని పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం తప్పించిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవనీయంగా మనం చేస్తా ఉన్నా నేను ఒకప్పుడు గ్రామాల్లో మనందరికీ తెలుసు గ్రామాల్లో సౌకర్యాలు లేక గ్రామ ప్రజల సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేక ఎవరిని అడిగాలో దిక్కుతోచక అందరూ పట్టణాలకి చదువుకుంటానికి చిన్న చిన్న ఉపాధి కోసం పట్టణాలకి వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు మన జగనన్న గాంధీజీ కళల్ని సాకారం చేస్తూ అన్ని సమస్యలకి అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామాలనే వేదిక చేసి ఈరోజు రైతు సమస్య కానివ్వండి లేదు రైతు దస్తావేజుల సమస్య కానివ్వండి పశు వైద్యం సమస్య కానివ్వండి మానవ వైద్యం సమస్య కానివ్వండి ఎటువంటి సమస్యకైనా మీరు సుదీర ప్రాంతాలకి వెళ్ళి దళారుల చేతిలో బందీలు కాకుండా మీ సమస్యని పరిష్కరించే దిశలో భాగంగా ఈరోజు గ్రామ సెక్రటేరియట్ మనకి ఎక్కడ రాజధానిలో ఉండే సెక్రటేరియట్ ఇక పని లేదు మనకి మనకంతా కూడా మన ఇళ్ల మధ్యలో మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన గ్రామ సచివాలయాలు రైతులు ఇంతకుముందు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో ఏ దళారిని సంప్రదించాలో మనం కొనే పురుగు మందులు నాణ్యమైనవో కాదో తెలియక వేలు పెట్టి ఖర్చు పెట్టి కొన్న పురుగు మందులు పనిచేయక పంట దిగుబడి పూర్తిగా నాశనం అయిపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులుంటే ఈరోజు అటువంటి మందులు కూడా నాణ్యత పరీక్షా కేంద్రాలు మన ఇళ్ల మధ్యలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మన ఎరువుల కోసం మన వ్యవసాయ అవసరాల కోసం ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడే ఇక్కడే మన ఇళ్ల మధ్యనే ఎరువులు దొరుకుతున్నాయి మనం పండించిన పంటను అమ్ముకునే అవకాశం కల్పించారు అటువంటి రైతు భరోసాలు ఇంతకుముందు నాకు బాగా తెలుసు ఒక శాసనసభ్యుడిగా ఆఖరికి మంత్రిగా కూడా నా నియోజకవర్గంలో ఒక పిఎస్సి సెంటర్ ఏర్పాటు చేయాలంటే నేను మంత్రిగా పదిసార్లు వైద్యశాఖ అధికారుల చుట్టూతో తిరిగిన వైద్యశాఖ మంత్రిగా మంత్రి గారి చుట్టూతో తిరిగిన ముఖ్యమంత్రి గారికి ఆదరణ సమర్పించుకున్న కూడా ఐదు సంవత్సరాల్లో ఒకటో రెండో పిహెచ్సిలు ఏర్పాటు చేయగలిగాను చిన్న వగిరాల్లో అది కూడా మరి ఉప్పులూరులో అని చెప్పేసి మనం చేస్తున్నాం ఈరోజు మన గ్రామ గ్రామాన మన అవసరం కోసం మన వైద్య అవసరాల కోసం ఎక్కడికో కంకిపోడో ఉయ్యూరో లేకపోతే మన కొండపల్లొ మన నియోజకవర్గ సెంటర్స్కి వెళ్ళే అవకాశం లేకుండా మన మధ్య ఇరవై నాలుగు గంటలు కూడా వైద్యోత్సరాలు తీర్చే నర్సులు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు ఎందుకంటే మనకి అభివృద్ధి ఏమి కావాలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నా రికార్డు నా రికార్డు ఎవరు తుంచలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాకు తెలిసి మన రికార్డును మనం చెప్పుకోవండి మన రికార్డును ప్రజలు చెప్పాలి మన రికార్డుని ప్రజలు మెచ్చాలి కానీ ఆయన ఏదో పద్నాలుగు సంవత్సరాలు నేనే ఉన్నాను నా రికార్డుని ఎవరు తలేరు చంద్రబాబు ఈ ఇరవై నెలల పాలన ఇది కేవలం ప్రారంభం మాత్రమే భగవంతుడు నిన్ను ఒక మూలన కూర్చోపెట్టి నీకు ఆశిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడో ఒకసారి ఆలోచించమని చెప్పేసి భగవంతుని కోరుకుంటా ఉన్నా నేను అంతేకాదు ఆ భగవంతుడు నువ్వు చేసిన పాపాలు నువ్వు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు చేసిన అన్యాయాలు నువ్వు ఈ రాష్ట్ర వనరుల్ని పెట్టం పెట్టుబడిదారులకి దోచిపెట్టిన విధానానికి సిగ్గుపడే విధంగా భగవంతుడు నీకు బుద్ధి కూడా కలిగించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంత నీచంగా ఎంత నీచానికి దిగజారేటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సదాశయంతో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అమ్మఒడి కార్యక్రమాన్ని మన జగనన్న తీసుకుంటే మన పేద ప్రేద ప్రజల పిల్లలు ఎవరు కూడా ఆర్థిక పరిస్థితుల మూలంగా గొడ్ల కాచుకుంటానికి పాలేర్తనం చేయడానికి ఇళ్లలో పని చేయడానికి పని చేయడానికి వెళ్ళకూడదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పిల్లల చదువులకు ఎటువంటి అడ్డంకి కాకూడదు అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి సదుద్దేశంతో మా అమ్మఒడి తీసుకుంటే ఈ దౌర్భాగ్యుడు అంటాడు అమ్మఒడి నాన్నబుడ్డి అంటాడు ఈయనకి ఎంత అసలు బుద్ధు ఉందా వయసు వచ్చినా కానీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను అమ్మఒడికి నాన్నబుడ్డికి సంబంధం ఏంటండి భవిష్యానికి కావాలంటే వచ్చే ఎన్నికల్లో చెప్పుకో నాన్న బుడ్డి మేము తీసుకొస్తాము ఇంటింటికి బుడ్డుని సప్లై చేస్తాము మాకు ఓటేయండి అని చెప్పేసి నీకు సిగ్గుంటే అంతే అంతేకాని ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దేవతల్ని రాక్షసుల్ని ఒకటే ఘట కట్టే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను దేవుణ్ణి కోరుకుంటూ మరి మన జగనన్న చేసే కార్యక్రమాలు కేవలం ఐదం వందం భవనాలు లేతే వంద అడుగుల రోడ్లు అవే కాదు మనకు కావాల్సింది మన గ్రామాల్లోకి వెళ్ళండి ఈరోజు ఎల్లంగానే కనపడుతున్న నాడు నేడులో అభివృద్ధి పరిచిన పాఠశాలలు ఆ పాఠశాలలోకి వెళ్తే దాంట్లో ఏర్పాటు చేసిన వసతులు కార్పొరేట్ విద్యకి ధీటుగా పోటీగా మన పాఠశాలను ఏర్పాటు చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ విద్యని అందుబాటులో తీసుకొచ్చి అది అభివృద్ధి అని చెప్పేసి మనం చేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళండి బ్రహ్మాండమైన రైతులకు అన్ని కూడా అన్ని సమస్య పరిష్కారం కలిగించే రైతు భరోసా కేంద్రాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే నేను ఈ మధ్య ఒక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా కలిస్తే ఒకసారి విన్నాను వాళ్ళు అంటున్నారు సాహబ్ ఆ రాష్ట్రమే ఆ ముఖ్యమంత్రి బహుద్ధి ఖృషిదీరాకే లే అని చెప్పేసి దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచనలో ఉన్నాడు నాకు కొంత అనుమానం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఈ దేశంలోని పేదలందరూ కూడా మన జగన్ అన్న ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుందేమో అని చెప్పేసి నాకు ఇదిగా ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ వాలంటీర్స్ చేస్తున్న సేవ పేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను పొద్దున్నే ఉదయాన్నే కాఫీ కూడా తాక్కోకుండా ఇళ్లల్లోకి వెళ్ళి తాత అవలకి మీరు పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని మేము వెళ్ళి గ్రామాలకు వెళ్ళేప్పుడు కూడా చెప్తూ ఉన్నారు